ఏదైతే నిన్న జరిగిన సంఘటనలో మొత్తం కూడా మీ అందరూ కూడా చూశారు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చూడటం కూడా చూసే మనం కూడా పొద్దున్నే ఈయన ప్రెస్ మీట్ పెట్టి చాలా అమాయకంగా చాలా మాట్లాడటం మనం చూసాం. ఆయనంట ఈశ్వర్ అనే వ్యక్తి గుండీలు ఇప్పేసి చొక్కా ఇప్పితే దాన్ని ఆయన మేషాలు తిప్పితే వాళ్ళ కార్యకర్తలు ఊరుకుంటారా అని మాట్లాడతాడు. ఎందుకు ఇంత పచ్చబద్దాలు ఆడుతున్నాడో, ఎందుకు ఈ విధంగా ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నాడో, ఇన్ని సంవత్సరాలు మభ్యపెట్టి ఇవాళ ఎవడు నమ్మేవాడు లేడు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన క్యాజువల్గా అక్కడ ఉన్నాడు, ఎవరు మనవాళ్ళు అక్కడ నాగేశ్వరరావు టౌన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి దూరంగా ఉంటే అక్కడికి ఏలు చూపిస్తారే, వాణి కొట్టండి వాణి కొట్టండి అని చెప్పేసి చూపించినవి కూడా ఉన్నాయి. చూపించి ఆయన పర్సనల్గా టార్గెట్ చేసి ఆయన్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళంతా కూడా వచ్చి అతన్ని లోపల ఒక ఇబ్బంది అవుద్దని చెప్పేసి ఒక రూమ్లో పెట్టేసి షెల్టర్ కూడా వేశారు. అవి కూడా ఉన్నాయి ఎవిడెన్స్లు, కటకటాలు వేసి తాళం వేసి జనాలు అక్కడికి పోకుండా కూడా చేస్తే దాన్ని కూడా తీపిచ్చేసి లోపలికి పోయి ఆయన్ని కొట్టింది కాకుండా ఇలా ఆయన మీద కేసు పెడతారు. దాని ఆఫీసు కూడా మన రాముడిది ఆఫీస్ ఉంటే ఆఫీసులో అక్కడ కూర్చోనంటే వాళ్ళది కూడా ఆఫీస్ అని పగలగొట్టారు. అసలు నువ్వు 4 సార్లు 8 సార్లు నువ్వు తిరిగింది, నువ్వు రెచ్చగొట్టింది, నువ్వు కావాలని చేసుకుంది మీరు. దాని ఎవిడెన్స్ మీడియా అంతా కూడా క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము అందుకే క్లిప్స్గా చూపించడానికే ఈరోజు, ఎందుకంటే మీ దగ్గర మీడియా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అందరు తీసుకున్నారు. అయినా కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలవాలి, ఎందుకంటే ఇవాళ అధికారం ఉందలే అని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి ఎవరిని భయపెడదామని చెప్పేసి ఆయన కొట్టి ఆయన మీద కేసు పెట్టారు. అదేవిధంగా రెండో ఇష్యూ నా మీద ఒకటి పెట్టారు, నాతో పాటు 7గురులో మాది వచ్చేసి సెక్షన్లు కూడా పెట్టారు, అది ఆన్లైన్లో చూసాము. 38 నెంబర్ మాది, దాంట్లో నేను వెంకట్రావు రాజుగారుల వెంకట్రావు, మదను, శశిభూషణు, కపిల్ భాష, కొటారు నాగేశ్వరరావు, క్యాట్రాము. అసలు కపిల్ భాష కొటారు నాగేశ్వరరావు అసలు ఎక్కడున్నారు అంటే ఏది పడితే అది రాయటం అను ఏదో ఒకటి ఇబ్బందులు పెట్టి మానసికంగా 20 మంది మీద కేసులు పెట్టేసి భయప్రాంతం చేయాలని చెప్పేసి చేయగలుగుతున్నారు. అంటే కావాలని ఇష్యూ చేస్తావు, ఇష్యూ చేసి ఇష్యూ మీద ఈరోజు కేసులు పెట్టి భయం చేయాలని చెప్పేసి చూస్తున్నావు నువ్వు. అసలు ఆ రోజు అక్కడ కొటారు నాగేశ్వరరావు ఎక్కడున్నాడు, కపిల భాష ఎక్కడున్నాడు, అసలు వాళ్ళు ఎడ బూతుల దగ్గర ఉన్నారు, అసలు పోలీస్ స్టేషన్కే రాలా. మూడో పాయింట్, మా మీద ఈ సెక్షన్స్ పెట్టారు, ఓకే, ఏది 353, 448 ఈ రెండు సెక్షన్స్ మీద 7గురు మీద పెట్టారు. మేము పోలీస్ స్టేషన్కి పోయేసి ఏదో దౌర్జన్యంగా తీసుకెళ్ళామని అన్నీ పెట్టారు. ఈశ్వర్ అనే వ్యక్తిని అక్కడ కొడతా ఉంటే నేను డిఎస్పీ గారిని అడిగినప్పుడు, నేను వచ్చినప్పుడు అడిగినప్పుడు అతను ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంది కొడతారని చెప్పేసి నేనే సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్కి పంపించాను, మనవాడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి నాతో చెప్పారు. అతని మీద ఏం కేసు ఏమీ లేదు, అతను ఏం గొడవ చేయాల, తీసుకెళ్ళి లేకపోతే అరెస్ట్ చేసి లేకపోతే కేసులు పెట్టి చేయడానికి ఆయన ఊరకనే సేఫ్టీకి అందరూ అక్కడైతే పోలీసు వాళ్ళు ఉంటారు ఎవరు రారని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. నేను అన్నీ తిరిగిన తర్వాత మనవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఏమి, ఆయన ఏం కొట్టలా ఎవరిని, ఆయన కొట్టారు, దెబ్బలు తగిలింది ఆయనకి. అందుకని చెప్పేసి మేము తీసుకెళ్ళడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక ఎవరిని పెట్టారో ఒక రికార్డు చేపించి రికార్డు ద్వారా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని దాన్ని వైరల్ చేశారు. నేను పోయేసి రెండయ్య మా వెళ్దాందా అన్నాను నేను మనవాడిని, అయిపోయిందిలే ఆడ గొడవ అయిపోయింది అని చెప్పేసి. వీళ్ళేమో అరెస్ట్ చేయాలా పోలీసు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి.
అరే సిఐ గారు కానీ వీళ్ళంతా కూడా అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చో స్టేషన్లో కూర్చోబెట్టాల. ఆయన ఊరకనే తీసుకెళ్ళి సేఫ్ జోన్ కాడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇక్కడ ఉంటే వాళ్ళు కొడతారు ఏదైనా జరిగిపోద్దని, అందుకని రా అని చెప్పాను. దానికి అక్కడ ఉండే కానిస్టేబుల్ ఉండేసి సార్ ఒకసారి సిఐ గారికి చెప్తే బాగుంటుందని చెప్పేసి నాకు చెప్తే నేను సిఐ గారితో మాట్లాడాను. సార్ మా వాడిని నేను తీసుకెళ్తున్నాను, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చున్నారు, మేము ఉంటాంలే ఇంకా ఇబ్బంది లేదని చెప్పేసి ఆయనతో అంటే, లేదు సార్ నేను వచ్చిన తర్వాత పంపిస్తాను, 2 అవర్స్ టైం కావాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. తర్వాత నేను మళ్ళీ ఆయన చెప్పిన తర్వాత నేను మళ్ళీ 2 అవర్స్ అనేకి నేను కూడా స్టేషన్లో ఉన్నానని కూడా సిఐ గారికి చెప్పాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆయన 2 అవర్స్ టైం అని చెప్పిన తర్వాత నేను ఆన్ స్పాట్లోనే ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారికి కూడా చెప్పాను, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, అతను కొట్టారు మేడం, ఇట్లా జరిగింది అనేది నాకు అన్నీ తెలుసండి, నాకు అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి మేడం చెప్పారు. చెప్పిన తర్వాత సరే నేను చెప్తానులేండి అని చెప్పేసి మేడం చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకి సిఐ గారికి ఫోన్ వచ్చేసి సిఐ గారు చెప్పారు నాకు, మీరు అక్కడ వద్దులేండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్ మేము పంపించేస్తాము, అతని మీద వేరే విధంగా మేము తీసుకురాలేదు, అక్కడ ఉంటే గొడవలు అతని మీద టార్గెట్ పెట్టున్నారు, ఇబ్బంది వస్తుందని చెప్పే ఉద్దేశంతో మేము తీసుకొచ్చాం, ఆయన మీద వేరే కేసులు ఏం లేవు కాబట్టి నేను మీరు వెళ్ళండి, నేను పంపించేస్తాను, మీ మనిషిని ఎవరన్నా పెట్టండి అని చెప్పేసి సిఐ గారు చెప్పిన తర్వాత నేను మన మనిషిని అక్కడ పెట్టేసి నేను కొత్తపట్నం బూత్కి వెళ్ళా. నేను వెళ్ళేటప్పుడు కూడా ఆయన నా కారులో నేను కూర్చోబెట్టుకోలా, వీళ్ళకి ఎక్కడ కావాలో నేను ఎస్పీ గారితో మాట్లాడాను, ఏం చేశాను అనేది అక్కడ దాకా కట్ చేసి మిగతాది నేను ఎస్పీ గారితో మాట్లాడింది. అతన్ని మళ్ళీ సిఐ గారు ఎప్పుడైతే నాకు నేను పంపిస్తాను మీరు వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ కారు దిగేసి లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నా పాటికి నేను వెళ్ళాను. అక్కడ ఉండే 8 మంది కానిస్టేబుల్కి తెలుసు అది, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. నేనేమైనా ఎక్కించుకొని పోయానా? నేనేమైనా దొమ్మి చేయడానికి పోలీస్ స్టేషన్కి పోయి నేను దొమ్మి చేసేదేంది? ఆయన పెద్ద నీతులు మాట్లాడతాడు, ఇలా పోలీసుని బెదిరిస్తారా? గవర్నమెంట్లో మీరున్నారా, మేమున్నావా? ఎవరు బెదిరించారు? కొట్టి మీరు మనిషిని కొట్టారు, మనిషి మీద కేసు పెట్టడానికి అని చెప్పేసి అతను ఏడ చంపేస్తారో అని చెప్పేసి అతన్ని అక్కడ ఉంటే మా వాడిని మేము తీసుకెళ్ళడానికి వెళ్ళాను తప్పితే ఎవరినన్నా అక్కడ ఒక మాట అన్నానా మేము? ఒక కానిస్టేబుల్ని ఒక మాట అన్నావా? వాళ్ళందరూ అక్కడ సాక్షి ఉన్నారు. సాక్షాత్ ఎస్పీ గారితో మాట్లాడాము, ఆమె చెప్పిన తర్వాతే మమ్మల్ని అతను వదిలిపెట్టారు, నేను మళ్ళీ అటు వెళ్ళిపోయాను. ఈరోజు ఎస్పీ గారి మీద ప్రెషరు, అక్కడ ఏఎస్పీ గారి మీద ప్రెషరు, సిఐ మీద ప్రెషరు, ఈయన పోయి ఆడ సీఎం ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ప్రెషర్ చేసి ఏదైనా సరే అతన్ని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, తీసుకెళ్ళాలి, నాన్ అవైలబుల్ పెట్టాలి అని చెప్పేసి ఈరోజు ఏదో అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నాడు. మళ్ళీ అక్కడ దాకా చూపించి అది మళ్ళీ రికార్డు చూపిస్తాడనమాట, చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మా దగ్గర రికార్డు లేవు, మచ్చలరే వారాలు మేము చేయం కదా, ఏదన్నా ఉంటే ఓపెన్గా కరెక్ట్గా మాట్లాడతాం అంతే, ఏదంటే మనం అది చెప్పతా, చెప్పింది అబద్ధాలు చెప్పుకుంటా, ఎప్పుడో పూర్వకాలంలో ఆయనది ఇల్లు పగలగొట్టాడు లేకపోతే నేను కష్ట సాధింపులు చేశాను ఈ మాట్లాడుతూ ఉంటా, పొద్దుగోకులు ఇయ్యానా? నిన్న అసలు ఎందుకు గొడవ చేసావు? ఎందుకు కక్ష పెట్టుకొని అంతమంది వేసుకొని వచ్చి కావాలని కొంతమంది ఇంకొక ముగ్గురు కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళని ఎంతసేపటి కొట్టాలి అనే టార్గెట్ పెట్టుకొని నేను చూసుకుంటానని చెప్పేసి అహంకారంగా వచ్చింది నువ్వు కాదా? అతను చొక్కా ఇప్పుకునేది ఏంది? నువ్వు చొక్కా చించేసి అతని మీద మళ్ళా కావాలని చెప్పి బ్లేమ్ చేస్తారు. ఇంకేం మాట్లాడాడు? ఇవన్నీ ఇంకే కేసులు పెట్టాడు. మేమంటే ఆయన మేము వచ్చి వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మేము బెదిరించి మేమంతా చేసేవని మాట్లాడుతున్నాడు. నేను అదే త్రిబులారు నేను ఇచ్చారు ఆస్కారం ఆవిడ ఇతనికి ఇవ్వాలి. ఇతను చేసే యాక్షన్లు మామూలు యాక్షన్లు కాదు, ఇవి పేరు పెడితే అబద్ధాలు. కారులో కర్రలు పెట్టుకొని తిరిగామంట, ఏం భాష అది? అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు ఆమె ఎవరో వచ్చేసి అగ్రెసివ్గా ఉంది, కావాలని లాక్ కొడుతుంది వాళ్ళు ఎవరో ఆడోళ్ళు, కారప్పుడు కూడా పెట్టుకొని వచ్చారని చెప్పేసి అక్కడ మన వాళ్ళు చెప్పారు. అంతేగాని మేము కర్రలు పెట్టుకొని తిరిగే పని అయితే ఆ కథలు వేరేగా ఉండేది. మేము ఎంత పద్ధతిగా ఉంటామో ఎప్పుడన్నా కూడా 5 సంవత్సరాల్లో ఎక్కడక్కడ గొడవలు జరగలే ఒంగోలులో, పీస్ఫుల్ వాతావరణం ఉండేది. డెవలప్మెంట్ అంటే ఏందనేది ఆ రోజు జరిగినాయి. ఈరోజు ఏంటంటే నువ్వేం చేస్తున్నావు అనేది అందరికీ తెలుసు. నువ్వేదో నేను సోమిన్ని
నేను ఉన్నప్పుడు ఐదు సార్లు ఆయన కానీ ఇట్టా కానీ ఉంటుంటే 5 సార్లు గెలిచి ఉంటే అసలు ఉంగోలు ఏదో అయిపోద్ది, ఏమైపోద్ది? 5 సంవత్సరాలు ఉంటేనే నేను ఏదో చేశాను. అదేమంటే ఎవరిదో బిల్డింగ్, ఆ రోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళు గుంటూరు వాళ్ళు వచ్చేసి వాళ్ళపాటికి వాళ్ళు చేసి ఇక్కడ వాళ్ళు కూడా కాదు, అది జరిగితే దానికి ఏందో నేను చేయించానని చెప్పేసి బుద్ధుగూకులు అదే ఉంటే అవి మాట్లాడతాడు. ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు మంత్రి అయిన తర్వాత ఎన్ని చేసావు? డాక్టర్స్ ఎంతమంది ఇల్లు పగలగొడతానని చెప్పి డబ్బులు తీసుకున్నారు. అదేవిధంగా నువ్వు సైటు అక్కడ ఈనోళ్ళకందరికి కూడా విజయవాడ పిలిపించి సంతకాలు పెట్టించి వాళ్ళ దగ్గరికి ఎంతమంది తీసుకున్నావు? ఈరోజు చేంకుర్తి దాటితే చెప్తారు ఎవరినన్నా పక్కన అని పిలిచి, ఏంద్రబాయ్ చేంకుర్తి పరిస్థితి, గ్రానైట్ పరిస్థితి అంటే నీ గురించి పూర్తిగా చెప్తారు. తెలుసుకో ఫస్ట్, నువ్వు పోయో లేకపోతే మీ అబ్బాయినో పంపించేసి ఏంద్రా మా నాన్న పరిస్థితి ఏంద్రా అని చెప్పేసి నువ్వు కనుక్కో. చేయకుర్తులు ఎంతమంది దగ్గర ఎంత తీసుకున్నావో, ఎన్ని క్వారీలు చేస్తున్నావో, ఎంత కమిషన్లు తీసుకుంటున్నావో అన్నీ తెలుసు అందరికీ. ఎవడెవని బెదిరించావో కూడా అదేమంటే ఇల్లు బాగలు కొట్టారు లేకపోతే ఇంకోటి ఎవరో కక్ష సాధింపులు చేశారు. ఎవరిని చేశాం కక్ష సాధింపుడు? నా వల్ల ఉపయోగపడ్డ వాళ్ళు నన్ను మోసం చేశారు ఎలక్షన్లో, నీ దగ్గర కకృతి పెట్టి డబ్బులు తీసుకొని. కానీ వాళ్ళకి నేను అన్యాయం చేయలా, నా వల్ల వాళ్ళకి బెనిఫిట్ చేశాను. మా ఇంట్లోనే తిరుగుతా, మన దగ్గరే తిరుగుతా, మా కారులోనే తిరుగుతా, ఇలా పెద్ద హీరోల మాదిరి పిస్తాల మాదిరి నీ పక్కన వేసుకొని నువ్వు మాట్లాడిస్తావు ప్రెస్సుల్లో. నిన్నంటే అతను పిల్లోడంట, ఆయన పెద్ద సీనియర్ అంట, అతను మాట్లాడే లోపలికి అంత ఉడికి పడుతున్నావు నువ్వు. మొన్నటిదాకా మాట్లాడేటప్పుడంతా ఏం చేసావు? టీవీలు చూసుకొని సంతోషంగా ఆనందంగా చూసిన రోజులు లేవు? మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి నువ్వు 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు పిచ్చి పిచ్చిగా మేము ఆడదిన్నాం ఈడదిన్నాం ఏదో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చావే. అప్పుడు నువ్వు చెప్పాను 1 రూపాయి ఏమన్నా జరిగితే నువ్వు ప్రూవ్ చేయవా, ఉత్త పొద్దుగూకుల ఈ టంటోళ్ళను పెట్టుకొని అబద్ధాలు ఆడి ఎందుకు ఆడతావు అని కూడా చెప్పాను నేను. కమిషనర్ ఆఫీస్లో 5 లక్షలు కూడా తీసుకున్నారని చెప్పేసి మాట్లాడాడు, 5 లక్షల వర్కులకు కూడా. కాంట్రాక్టర్లు మీ వాళ్ళే కదా, అప్పుడుండే ఏఈలే అప్పుడుండే డిఈలే. ఒక్కడిని అడగమను, ఒక్క డిఈ ఏమన్నా 1 రూపాయి ఇచ్చారు అడగమను, ఒక్క ట్రాన్స్ఫర్కి 1 రూపాయి ఎవడన్నా ఇచ్చారేమో తెరిపించు. తప్పులన్నీ నువ్వు చేసి ఆస్తులు సంపాదించుకొని ఆ డబ్బున్న అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, పొద్దుగూకులు మా మీద పడి ఇవాళ మా వాళ్ళందరూ భయప్రాంతులు చేయాలి, కార్యకర్తలను కొట్టాలి, 20-25 మందిని కేసులు పెడితే రేపు వీళ్ళెవరు అందరూ కూడా ఆగుతారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. ఈ కేసులు గీసులు ఏమీ జరగవు, ముందోళ్ళని చేశారు. ఏమైంది? 4 రోజులు తీసుకెళ్ళి పెడతారు, నీ ఆనందం తీరుద్ది, జగన్ ఆనందం తీరినట్టు అక్కడ నీ ఆనందం కూడా ఇక్కడ మమ్మల్ని ఏపించినట్టు నువ్వు ఆనందపడతావేమో. అంతకంటే ఏమీ కాదు. ఇంకొకడు కూడా మాట్లాడాడు, నేను 9 గంటలకి నేను వచ్చేసాను, ఆయన 12 గంటలకు నిద్ర లేస్తాడు. నా నిద్ర లేసేది నీకెందుకయ్యా? నీకేం పని, నువ్వు ఏడ్చేది ఆడవాళ్ళు కానీ నా మీద ఏమిది అంటున్నా. నేను ఆ రోజు 6 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నా, 10 ఇంటికి లేస్తారు, 11 ఇంటికి లేస్తారు, ఆయన ఈ అన్నం తిన్నాడు, ఈ ప్యాంట్లు వేసుకున్నారు. ఎవడో ఒకటి చెప్పేవాడిని పెట్టుకొని ఉంటావు, 10 రూపాయలు కొడుతుంటావు, డబ్బులు ఉన్నాయి కదా, వాడు అన్నీ చెబుతుంటాడు, ఇప్పుడే కారెక్కాడు. ఇవన్నీ నేను అదే పొద్దున మా వాళ్ళతో అన్నా, 12 గంటలకి నేను లేచేది ఎప్పుడు అనేది 7 గంటలకో 8 గంటలకో లేస్తాం కదా, 7 ఇంటికి లేచినప్పుడు ఆయనకి కూడా గుడ్ మార్నింగ్ అని వీడియో పెట్టి, హలో గుడ్ మార్నింగ్ అండి, లేచానండి, నేను రెడీ అయ్యానండి, 12 ఇంటికి లేవలేదండి అని మేము చెబుతాం ఆయనకి రోజు. చెప్పమంటే చెబుతాను, నాకేముంది, నాకేం వ్యక్తిగతంగా మాకేం లేదు కదా. నీట్గా ఫోన్ చేస్తాను, ఆయన లేచాడు నేను లేచాను చూసుకుంటాం ఇద్దరివి. ప్రతి ఓడు ఇదొకటి, 11 గంటలకి 12 గంటలకు లేస్తాడు. నా చరిత్రలో 11 గంటలకు 10 గంటలకు నేను నిద్ర లేచరగను. నేను 8 ఇంటికి 7:30కి ఎట్టు పరిస్థితుల్లో ఉంటాను, కాకపోతే రెడీ అయ్యేది లేట్ అవుతుంటుంది, నేను వస్తుంటాం, జనాలు వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటాం. ప్రతి ఓడు ఏది లేక నా నిద్రల గురించి, నా గుడ్డల గురించి, మాయల గురించి నీకెందుకు? అయిపోయా 4 ఏళ్ళు, స్ట్రాంగ్గా ఇది తెచ్చాను రా అని చెప్పు ప్రజలకు చెప్పు. రేపు వెళ్ళు, నీ దగ్గర ఉండే డబ్బులు పెట్టుకో, ఏమైనా నువ్వు చేసుకో. అంతేగాని గొడవలు పెట్టి నువ్వు ఎస్కాట్లు వేసుకొని 10 బళ్ళు వేసుకొని పోలీసులు ఇవాళ అంగామా చూపించుకొని కోడ్ ఉల్లంఘించి దాని మీద కూడా వెళ్తున్నాం మేము. అన్నీ ఉన్నాయి క్లిప్పింగ్స్, ఎస్కాట్ జీబ్ వేసుకొని నీ యాక్షన్లంతా. ఆ ఎస్కాట్ది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం, ఇక్కడ ఉండే ఎలక్షన్ ఆర్ఓకు పంపిస్తాం,
అదేవిధంగా గవర్నర్కి పంపిస్తాం, ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మన జిల్లా తరపున ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికి పంపిస్తాం. ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు నీకు ఎస్కార్ట్ ఎవరు ఇచ్చారు, నువ్వు ఎలా తిరుగుతావు ఎస్కార్ట్ పోలీసు వాళ్ళని వేసుకొని 8 రౌండ్లంట కారులో ఒక్కొక్క సెంటర్ దగ్గర సైరన్ వేసుకొని, అంటే ఒన్ని బెదిరిద్దామని చూడండి అది అది క్లిప్పింగ్ కూడా అట్లా తిరిగి మాట్లాడేది ముందు పోలీస్ జీవు. ముందుగా పోలీస్ జీప్ రాని, ముందుకు రాని పోలీస్ జీప్ తోటి వెనక కొంచెం వెనకబెట్టు. ఏంది ఇది, నేనెందుకు తిరిగాను నేనెందుకు తిరిగాను అని మాట్లాడుతున్నాడు కదా పోలీసు వాళ్ళు వేసుకొని, నువ్వు ఎలా తిరుగుతావు, అదిగో మన మీడియా వాళ్ళంతా తీస్తున్నారుగా వీడియో. మన మీడియా వాళ్ళ సాక్షేనా, అది ఏందది నీకు అసలు ఎలక్షన్ కోడ్లో నీకు ఎవరిచ్చారు ఆ రైట్స్ ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా మేము కూడా పోతాం ఎలక్షన్ కమిషన్కి పెడతాము, దాని మీద ఎంక్వైరీ చేయమంటాం, ఏం జరిగిందో చూడమని చెప్తాం. మేము కూడా ఇవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేస్తాం, పెన్ డ్రైవ్లో పంపిస్తాం, వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా పంపిస్తాం, విత్ ఫోటోగ్రాఫ్ పంపిస్తాం, అన్నీ చేస్తాం. లేనివన్నీ కూడా నేనేదో ఇక్కడ కూర్చొని పని చేసుకుంటున్నావు, నువ్వు 10 సార్లు తిరిగి మావాన్ని కొట్టి మావాళ్ళ మీద కేసులు పెట్టి ఆ ఆర్ల వెంకటరత్నం అయితే ఆడుంటే ఆవిడ కింద పడేసి కొట్టారు ఆడవాళ్ళు ఎవరో ముగ్గురు, మళ్ళీ ఆమె మీద కేసు ఆర్ల వెంకటరత్నం, మళ్ళీ ఆమె పేరు అజుమునీసా, వాళ్ళని కొట్టేసి వాళ్ళ మీద కేసు. ఇది భలే వెరైటీగా ఉంది, అంటే కొట్టి వాళ్ళు మళ్ళీ కేసులు పెట్టకుండా వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టుకోవటం. ఆమె చూడండి ఎట్ట కొట్టారో, ఆర్ల వెంకటరత్నం ఆమె పార్టీలో సీనియర్, ఆమెను పట్టుకొని ఆ రకంగా కొట్టేసి మళ్ళీ ఆమెని ఆమె మీద కేసు పెట్టారు. ఇవాళ ఆమె కొట్టిందా వాళ్ళు కొట్టారా? ఇక్కడుండే అన్ని ఛానల్స్ మీరే సాక్షి దానికి. కొంతమంది అందరు లైవ్లో చూశారు, కొంతమందికి చూడడం వల్ల కూడా ఇప్పుడు చూపిస్తున్నాం మేము. అతన్ని చూపించు ఈశ్వరుని. అది కాదు ఈశ్వరుని చూపి ఆ షెల్టరు లోపల ఉన్నవాడిని మళ్ళీ తీసి ఆయన కొడితే చొక్కా గుండీలు ఉన్నాయా, లేకపోతే అతను చొక్కా చూపుకొని చూపించాడా? ఇవన్నీ కనపట్టలేదా అని అడుగుతున్నా నేను. పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి ఒకటి, ఎందుకంటే ఏది జరుగుతుంది ఏంది అనేది కూడా పోలీసులు కూడా మంచి చెడు అనేది ఆలోచించుకోవాలి. మీకు నీట్గా క్లిప్పింగ్స్ అన్నీ కూడా కనపడతా అంతా ఎవరు చేశారు, ఎవరు పోయి కొట్టారు, ఎవరు చొక్కాలు దించారు అనేది కూడా అన్నీ కూడా మనకు ఎవిడెన్స్ కూడా కనుక కనపడుతుంటే మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళని ఎందుకు భయపెడుతున్నారు? ఆయన ఎంతో సీఎం ఆఫీస్ నుంచి చెప్పచ్చు, ఇంకోటి చెప్పచ్చు, మీ మీద ఒత్తిడి తీసుకురావచ్చు, అయినా కూడా దానికి మనస్సాక్షి అనేది మనకు ఉంటుంది కదా, ఇది మంచా కాదా అనేది చూడండి. వీడున్నాడు చూడు, వీడింట్లో తిరుగుతుండేవాడు వీడు, వాడు ఒక బోర్డు చైర్మన్ ఇప్పించేవాడికి కమ్మంగా ఉన్నాడు, మళ్ళా జంపు వాళ్ళే అతి ఉత్సాహం అన్నమాట ఇవన్నీ. అంటే కమర్షియల్ బిల్డింగ్లు కడితే ఒంగోలులో వైశ్యాసు కొంతమంది కమర్షియల్ బిల్డింగ్ కడితే దాన్ని కూడా కొడతానని చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇద్దరు బ్యాచ్లు పెట్టి బ్యాచ్ల ద్వారా చేసింది. అక్కడ ఈశ్వర్ కొడుతున్నాడా వాళ్ళు కొడుతున్నారా? ఇది ఈశ్వర్ అంట రెచ్చగొట్టాడని చెప్పి మాట్లాడతాడు.
మేసాలు తిప్పి రెచ్చగొట్టాడు గుండీలు ఇప్పేసి అని చెప్పేసి పాంప్లెట్ పేపర్లో వేశారు. నేనేం అడిగాను అంటే మనకు అలవాటు ఉంటాయి, నేను ఇలా ఇంట్లో సాక్షి పేపర్లో వేస్తారు. ఆ రకంగా లేనిపోయిన వేయటం, లేనిపోయిన క్రియేట్ చేయటం, లేనిపోయిన ఈ ఏ విధంగా మాయ చేయాలో ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఆస్కార్ ఆయనకి ఇచ్చుంటే చాలా బాగుండేదని మేము కూడా చూస్తూ ఉన్నాం. ఫైనల్గా ఇంకోటి కూడా చెప్తున్నా, ఆయన మాటలు అక్కడ వినాలి, ఇంకా ఎన్నుండయో. ఎందుకంటే అది కటకటాలు, అది దాని లోపల పెట్టారు అతన్ని. అది కూడా లోపలికి తీసుకొని లోపలికి పోయి అతన్ని లాగి అతన్ని కొట్టారు. అక్కడ చూపిస్తున్నాడు చూడు, రే వాడిని అటు పోండి అటు పోయాడు పోండిరా అంట చూపించాలా, అటు పోయాడు అటు పోయాడు అటు పోయాడు. మా వాళ్ళు అంతమంది ఎదురున్నా కూడా వాళ్ళని ఎవరిని టచ్ చేయట్లా, అతను ఒక్కనే టార్గెట్ పెట్టుకొని ఆడున్నాడు 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 అని. కొంతమంది ఏమో బెయిలబుల్ రాకుండా ఎస్సీ యాక్ట్ పెట్టాడు కొంతమంది మీద. విలేజ్ దగ్గర కూడా మావాడు అక్కడే ఉంటే అక్కడ అతన్ని ఆవిడ కార్పొరేటర్ అంట, కార్పొరేటరు అతను అతన్ని కొట్టి వీళ్ళంతా చొక్కాలు దించేసి అతను కూడా కేసు పెట్టాడు. అక్కడ దొరికాడని చెప్పేసి ఒకనే కొట్టారు. అంటే అన్ని యాంగిల్స్లో పార్టీ వాళ్ళనంతా కూడా మెయిన్గా తిరిగే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళందరూ కూడా భయప్రాంతులు చేయాలి, కొట్టాలి అనే ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ కూడా చేశాడు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్. మేము కూడా ఇవన్నీ కూడా ప్రైవేట్ కేసు వేస్తాం, ఇవి కూడా మేమేం ఊరుకునేది లేదు. ఇప్పుడు 4 కేసులు పెట్టారు మనవల మీద, 37, 38, 39, 40 4 కేసులు పెట్టారు. దాంట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు ఒకటి పెట్టారు, 2 395 ఒకటి వచ్చేసేమో 353448 ఒకదానికి పెట్టారు, ఇంకోటి వచ్చేసి యాక్ట్ 34509 పెట్టారు. అట్లా ఏ దొరికిందో చూస్తూ ఉన్నారు, అవి ఏదో విధంగా చెయ్యాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. ఇంకోటి కూడా చెప్పాడు, ఇంకోటి ఏం చెప్పాడు, సుబ్బారావు కంట నేను డబ్బులు ఇచ్చేసి నేను ఆయన చేత అంటా మాట్లాడిస్తున్నానంట. సుబ్బారావు అనేవాడు ఏ పార్టీ వాడు? ఆయన మీ పార్టీ వాడు, మొన్నటిదాకా మీ వెనకాల తిరిగినవాడు. మీ పార్టీ వాడిని మీ వాళ్ళ చేతే పెట్టి వాళ్ళని కొట్టించి నువ్వు ఇది జూమ్లో పెట్టించి లైవ్లో ఆయన చూస్తా నువ్వు ఆనందపడతా నువ్వు నీ కొడుకు. అతను ఆ రకంగా కొట్టే లోపలికి అతను ఇన్సల్ట్ అయ్యి అతను బయటపడి మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే దానికి నాకేం సంబంధం, అసలు మా పార్టీకి ఏం సంబంధం అంటున్నా. అయినా అట్లాంటి వాళ్ళ మీద ఎందుకో ఆ రకంగా మీ పార్టీ వాళ్ళు ఆయన ఏదో చెప్తే డైరెక్షన్ దాని మీద నీకు ఏమైపోయింది, అంతలాగునా అతను కొట్టి గందరగోళం చేయాల్సిన అవసరం ఏంటి? సరే జరిగిపోయిందిలే అని చెప్పేసి నువ్వు మాట్లాడచ్చుగా. అతను మళ్ళీ విజయవాడ పిలిపించేసి 2 లక్షలు డబ్బులు ఇచ్చేసి తిరుపతి పోయిరమ్మా అదమ్మా అని చెప్పేసి అక్కడ యాక్షన్ చేసావా? వాళ్ళ భార్యలు రమ్మని చెప్పేసి కేక్ కట్ చేసి నోట్లల్లా పెట్టి అయ్యా ఏం బా అనుకోని అని చెప్పేసి మళ్ళీ ఏడ గొడవ అవుద్దు అని చెప్పి నువ్వు మళ్ళీ డబ్బులు ఇచ్చేసి అక్కడికి పంపించింది ఎవరు? నువ్వు కాదా? ఎవరిని కొట్లా, నేను సోమిన్ని సోమిన్ని అంటే ఇవన్నీ ఏంటిది చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, మా కార్యకర్తల జ్యోతికి మీ వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఊరుకునే లేదని చెప్తున్నా నేను. నువ్వు ఇలాంటి కేసులకి అంతా ఎవడూ భయపడరు, గుర్తుపెట్టుకో. చట్టం అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా చట్టం ప్రకారంగా మేము వెళ్తాం, మేము చేయాల్సినవి వెళ్తాం. కాకపోతే 4 రోజులు నువ్వు ఆనందపడతావేమో, ఇలాంటివి పెట్టి పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తావు. మేము స్టేషన్లోకి పోయింది ఎలా పోయామో, అదేవిధంగా ఎస్పీ గారితో ఏం మాట్లాడానో, ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని నాపాటికి
వాళ్ళు అయిన తర్వాత మేము వదిలేము. సిఏ గారితో కూడా మాట్లాడాము, డిఎస్పీ గారితో కూడా మాట్లాడాము, అవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు గుండె మీద చేసుకొని ఒత్తులకి లొంగకుండా కరెక్ట్గా ఉంటే ఈరోజు మాకు ఈ సెక్షన్లు రావు. వాళ్ళని కూడా భయపెట్టే పరిస్థితులు వస్తాయి, వ్యవస్థ నాశనం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి మేము? కాబట్టి ఇవన్నీ కూడా ఎవరూ భయపడవు. మా వాళ్ళు అందరినీ కూడా రమ్మన్నాను, ఇవాళ పనిచేసిన వాళ్ళందరినీ. వాళ్ళు అంతా ఎంత భయపెట్టాలని చూసినా వాళ్ళు 4 గంటలు హుషారుగా పనిచేశారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా రమ్మన్నా, వాళ్ళందరికీ మేము కూడా ధైర్యం చెప్తాం. ఏది జరిగినా కూడా వాళ్ళకందరికీ అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా రమ్మన్నా, మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఏ కేసు పెట్టుకుంటావో, నువ్వు ఎన్ని మాయ చేస్తావో నువ్వు చెయ్యి. ఎవడు భయపడేవాడు లేడు, చూసుకుందాం. అది కూడా చంపవు కదా, మిగతా చేస్తావేమో, అది కూడా చేపిస్తారేమో, చూద్దాం అది కూడా. కాబట్టి పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి కథలు అన్నీ మానుకొని, యాక్షన్లు మానుకొని, నువ్వు చేసింది ఏందనేది 4 గేళ్లలో ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకో. అంతవరకే మా వాళ్ళని కొట్టడం, మీ వాళ్ళు ఏదో పెద్ద ఇదని చేసుకోవటం, ఇవన్నీ చేస్తే నేను నిన్న చెప్పింది ఏంటంటే, ఓవర్గా చేసే వాళ్ళని కూడా మేము రేపు వచ్చినప్పుడు అని అన్నా, చూడు వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్తాడు. అంటే వార్నింగ్ ఇక ఏం చేయమంటారు? కావాలని చెప్పేసి మా వాళ్ళని కొట్టి మా వాళ్ళ మీద కేసులు పెడితే మేము చూస్తూ ఉండమంటారా? ఖచ్చితంగా వాళ్ళని వదలం. ఈరోజు కూడా చెప్తున్నా, ఆ రోజు నువ్వు హైదరాబాద్లోనో కాస్నోలోనో లేకపోతే గోవాలోనో ఏడైనా ఉండు. మీ వాళ్ళు ఎవడైతే తప్పు చేశాడో కావాలని మా వాళ్ళని ఇబ్బంది పెడతారో, ఎవరిని వదిలేదు లేదు వాళ్ళు. అప్పుడు కేసులు పెడతామా, పోలీసు వాళ్ళ ద్వారా చూస్తామా? అవి కూడా మేము చేయాల్సిన పనులు మేము చేస్తాం. అంటే శాస్త్రం కాదుగా, జగన్ రెడ్డి ఇంటికి రేపు గవర్నమెంట్ మారని ఏం చేయాలో చూస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పొద్దున్న పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి దాని కంక్లూజన్గా ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందనేది అక్కడ వరకే పెట్టి దాన్ని వైరల్ చేశారు, దాన్నే వీడియో చూపించారు. నేను సీఏ గారితో మాట్లాడే వరకే, దాని తర్వాత ఎపిసోడ్ చూపించలా. దాని తర్వాత ఎస్పీ గారితో మాట్లాడాను, తర్వాత కారు కూడా నా కారులో ఎక్కించుకోవాలా, ఆయన మళ్ళీ లోపలికి పోతే నా పాటికి నేను కొత్తపట్నం పోయి ఆ రోజు అక్కడ కొత్తపట్నం పిఎస్ఓ వాళ్ళు కూడా ఉన్నారాడ, అతన్ని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు రమణయ్య అని చెప్పేసి మన వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత ఇంటికాడికి తీసుకొచ్చారు. మేము కొత్తపట్నం చూసి మళ్ళీ 2:30కి వస్తే ఇంటికాడ ఉన్నాడు, దెబ్బలేమైనా తగిలియా అంటే బాగా కొట్టారన్నా అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి ఎవరిని బెదిరిద్దామని జరిగింది ఇది. కావాలంటే మీరు ఎస్పీ గారిని కనుక్కోండి, సిఏ గారిని కనుక్కోండి, డిఎస్పీని కనుక్కోండి. జరిగిన వాస్తవం అది. రికార్డింగ్ మాత్రం అంత పెట్టేసి దాన్ని పెద్దది క్రియేట్ చేసి కావాలని సెక్షన్లు పెట్టేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సరే చూద్దాం ఎన్ని ఇబ్బందులు పెడతారు ఏదో, అది కూడా మేము కూడా తేల్చుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, ఎందుకంటే ప్రజలకు తెలవాలి ఆయన మాయ, ఆయన మాటలు ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి, తర్వాత జరిగింది ఏందనేది కూడా తెలవాలి కాబట్టి నేను ఈరోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పుడు గొడవలకు బాగాలేదు, లేకపోతే వాణి కొట్టాలి విని కొట్టాలని అలాంటి పనులు ఎప్పుడు మేము చేయలే. మా ఫ్యామిలీ ఏంటనేది, మా పరిస్థితులు ఏంటనేది జిల్లా మొత్తం తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాలి కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టారని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. ఇంకేమన్నా ఉంటే క్వశ్చన్స్ చెప్పండి. మా పార్టీ కార్యకర్త 3:30 అప్పుడు 3:45 అప్పుడు అదిగో అతను నాగరాజు కార్పొరేటర్ జడా వెంకటేష్ ఇమ్రాన్ అక్కడ ఏనుగుపల్లి దగ్గర వాళ్ళ వైఫ్ కార్పొరేటర్ అడుగుండి ఇమ్రాన్ కార్పొరేటర్ నలుగురు కార్పొరేటర్ 3 కార్పొరేటర్లు 1 కార్పొరేటర్ 10 మంది వచ్చి ఒకరు కొడితే పెద్ద హీరోలు అనుకుంటున్నారు. ఏందది ఒకసారి, ఇప్పుడు శశి కూడా 2 నిమిషాలు మాట్లాడు.